మణిపూర్లో, హర్యానాలో, హిమాచల్ ప్రదేశ్లో అక్కడ జరిగినప్పుడు గొంతు చించుకొని భారతీయ జనతా పార్టీని తిడుతుందో, అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో ఈ పర్వానికి తెరలేపింది. మీరు చూసినట్టయితే తెలంగాణలో ఒక రంగుల కళ లాంటి సినిమాని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చూపెట్టింది. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అయిపోతుందన్నారు. మొత్తం 100 రోజుల్లో ప్రతి మహిళకి 1,67,00,000 మంది మహిళలకి నెలకి 2,500 ఇస్తామన్నారు. ప్రతి వృద్ధుడికి, వృద్ధురాలికి నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. 2,00,000 ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేస్తామన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు. అదే మాదిరిగా రైతులకు రుణమాఫీ, కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని, ఇంకా చాలా చాలా ఇట్లా 420 అడ్డగోలు హామీలు ఇచ్చి, నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు. కానీ ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా 7 నెలలు నిండి 8వ నెల అడుగుపెట్టింది. మరి 6 గ్యారంటీలు పోయినాయి, వాటికి మంగళం పాడారు. కానీ మా 6 ఎమ్మెల్యేలని, 6 ఎమ్మెల్సీని మాత్రం ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తూ ఇవాళ వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. రుణమాఫీ ఎక్కడో పోయింది, రైతుల రైతు భరోసాకి అతి లేదు, గతి లేదు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దివాలా కోరు రాజకీయం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల విషయంలో, దాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికే ఢిల్లీకి వచ్చాం. వచ్చిన తర్వాత గత 3-4 రోజులుగా ఇక్కడ న్యాయ నిపుణులతో, రాజ్యాంగ నిపుణులతో మా పార్టీ ఎంపీలు, గౌరవనీయులు మాజీ మంత్రి హరీష్ రావు గారు, నేను అందరం కూడా 5-6 కూర్చుని వారితో చర్చించినాం. చర్చించిన తదుపరి మీకు కొన్ని విషయాలు కూడా నేను చెప్పాలి. ఇవాళ ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా కాంగ్రెస్ ముందుకు పోతుందంటే, ఇక స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం గెట్స్ ఏఐసీసీ నాడ్ టు ఇండక్ట్ మోర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్, అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ అధిష్టానం అనుమతి తీసుకొని మరిన్ని ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. అందుకే ఢిల్లీ ఎందుకు వచ్చాము అంటే, పాత్రధారి హైదరాబాద్లో ఉన్నారు కానీ సూత్రధారులు ఇక్కడ ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. అందుకే ఢిల్లీకి వచ్చినాం. విచిత్రం ఏమంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకసారి కాదు, హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ 6 ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీకి రాజ్యసభ ఎన్నికల్లో ఓటేస్తే వారి మీద వేటయ్యండి అని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. వారిని అనర్హులుగా ప్రకటించండి అని లొల్లిపెడుతున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఒక ఎమ్మెల్యే గారు మణిపూర్లో ఆనాడు శ్యామ్ నాయక్ అనే ఎమ్మెల్యే, శ్యామ్ కుమార్ అనే ఎమ్మెల్యే బీజేపీలో చేరి మంత్రి పదవి తీసుకుంటే ఆయన అనర్హుడుగా ప్రకటించేదాకా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేసి కొట్లాడి ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి కూడా తీర్పును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది ఏం తీర్పు తెచ్చారు, 3 నెలలు చాలు స్పీకర్ గారికి, 3 నెలలు మాత్రమే కాలపరిమితి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద నిర్ణయించడానికి అనేది కాంగ్రెస్ పార్టీ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. హర్యానాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి గారు బీజేపీలోకి పోతే అక్కడ స్పీకర్కు పిటిషన్ ఇచ్చారు, న్యాయ పోరాటం చేస్తున్నారు, వారిని అనర్హులుగా ప్రకటించాలి. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద బీజేపీ పడితే, అక్కడ ఏక్నాథ్ షిండే గారి శివసేన పడితే, అక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాలాసాహెబ్ తురాట్ గారు అంటారు, సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ఎమ్మెల్యేలను గుంజుకుంటుందని చెప్తారు. ఇక రాహుల్ గాంధీ గారైతే మరింత విడ్డూరం, ఆయన గోవాలో తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో శపథాలు చేయించారు, మీరు గెలిస్తే ఎమ్మెల్యేలు అవుతే మేము రేపు పార్టీ మారము అని శపథాలు కూడా చేయించినారు. ఇక చెప్పుకుంటూ పోతే ఇంకా వింతలు విడ్డూరాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన సిద్ధరామయ్య గారు, ఆయన అంటారు 50 కోట్లు ఇస్తున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, బీజేపీలో లాక్కుంటున్నారు అని సిద్ధరామయ్య గారు, ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది స్పీకర్ గారు ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు స్పీకర్కి ఇచ్చిన తీర్పు. స్పీకర్ నీడ్స్ ఓన్లీ 3 మంత్స్ టు డిసైడ్, అంతకంటే ఎక్కువైతే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్టు అవుతుంది. మేము దానం నాగేందర్ గారి మీద ఇచ్చిన పిటిషన్ 18 నాడు ఇచ్చాం, 18 కల్లా స్పీకర్ గారు తేల్చి ఉండాలి, తేల్చలేదు. మేము హైకోర్టుకు పోయాము, హైకోర్టులో ఇవాళ ఆ పిటిషన్ విచారణలో ఉంది, హైకోర్టులో న్యాయం జరుగుతుంది అనే బలమైన నమ్మకం మాకుంది. ఒకవేళ జరగకపోతే తప్పకుండా సుప్రీంకోర్టుకు వచ్చే ఆలోచన కూడా మాకుంది. ఇంకా విచిత్రమైన విషయం, రాహుల్ గాంధీ గారు, ఆయన పార్టీ, ఇది హైదరాబాద్ వేదికగా, తుక్కుగూడ వేదికగా జాతీయ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో న్యాయపత్ర అనే పేరిట తెలంగాణలో ఆవిష్కరించారు.
అందులో ఏం చెప్పినారు?